కాసేపట్లో రాష్ట కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో రుణమాఫీపైనే చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు అసెంబ్లీ సెషన్పై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. వీటితో మరిన్ని అంశాలపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది. కేబినెట్ భేటీపై మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఈ భేటీ ఎజెండా ఏంటి? అపర్ణ, మరికొద్దిసేపట్లో సెక్రటేరియట్ లో రాష్ట కేబినెట్ ప్రారంభం కాబోతుంది. అయితే సీఎం అధ్యక్షతన కొనసాగే ఈ కేబినెట్ లో ప్రధాన ఎజెండాగా 2 లక్షల రుణమాఫీ ఉండబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఇదే ప్రధాన ఎజెండాగా ఉంటదన్నారు. దీనికి డెడ్ లైన్ కూడా పెట్టారు, 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అది కూడా ఒకే టైంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రచారంలో సంబంధించి ఏ సభకు వెళ్ళినా అదే చెప్పారు. డెడ్ లైన్ 15 డెడ్ లైన్ అని చెప్పేసి అంతలోపు 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలు ఎవరెవరికైతే ఉన్నాయో అందరికి కూడా ఒకే టైంలో చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి సంబంధించే ఇవాళ జరిగే కేబినెట్ లో ఈ ప్రధాన ఎజెండాగా ఉంటుంది. దానికి ఇప్పటికే ఈ దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఎట్లా ఉండాలి, ఎంత ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు, సో ఎంత అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఈ రైతులకు సంబంధించి తర్వాత ఈ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు ఉన్నాయి, ఇట్లా అటు ఇతర రాష్ట్రాల్లో తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి, సో ఈ రెండింటిని కూడా ఇప్పటికే అధికారులు అధ్యయనం చేశారు. అసలు ఎట్లా విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, కుటుంబంలో 2 ముగ్గురు తీసుకుంటారు, మరి ఆ కుటుంబంలో ఒకరికే ఇవ్వాలా, 2 ముగ్గురికే ఇవ్వాలా, గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, కానీ అది 4 విడతల్లో చేస్తామన్నారు. ఆ 4 విడతల్లో కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు, గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అసలు గతంలో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఇట్లా వీటికి సంబంధించి దాని మీద కూడా అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. దీనికి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఏముండబోతున్నాయి అనే దాని మీద కూడా చర్చించి దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు రైతు భరోసా, ఇప్పటి వరకు ఉన్నటువంటిది రైతు బంధు, గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు ఇచ్చారు, ఎకరాకు 10,000 ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు 15,000 ఇస్తామన్నారు, దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 ఇస్తామన్నారు, తర్వాత రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నారు. సో ఇట్లాంటి వాటిపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. సో దీనికి ఎంత అవుతుంది, రైతు భరోసా ఇస్తే అమౌంట్ ఎంత అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత అవుతుంది, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా వాళ్ళని ప్రయారిటీగా తీసుకోవాలి, సో వాళ్ళకెంత ఈ నిధులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది, ఇక రైతు కూలీలకు సంబంధించి కూడా వాళ్ళని ఎట్లా అంచనా వేయొచ్చు, ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఒకవేళ వాళ్ళకు కూడా ఇస్తే ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా ఈ రైతులకు సంబంధించి ఒక పక్క రుణమాఫీ, మరో పక్క రైతు భరోసా, తర్వాత రైతు కూలీలకు సంబంధించింది, ఇట్లా ఈ 3-4 అంశాలు రైతులకు సంబంధించి వాటిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఏదైతే ఈ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలకు సంబంధించి ఇది ఇప్పటికే పెండింగ్ ఉన్నది, దీనిపైన కూడా ఒకవేళ చర్చించే అవకాశం ఉంటుంది, దాన్ని ఎట్లా ముందుకెళ్లాలి, ఏం చేయాలి అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని మీద ఈ మంత్రివర్గం ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో మంత్రులంతా కూడా ఆమోదం తెలిపి ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద కూడా ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా ఒక పక్క రైతులకు సంబంధించి, మరో పక్క ఈ ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లు గవర్నర్ కోటా కింద సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి, మరో పక్క ఇక బడ్జెట్ సమావేశాలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఎంత నిధులు కేటాయిస్తే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన దాని మీద ఏదానికి ప్రయారిటీ ఇవ్వాలో, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి, వాటికి ఎంతెంత ఖర్చు అవుతుంది, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అమలు చేస్తా ఉన్నది, మరికొన్ని పథకాలు కూడా అమలు చేయడానికి సిద్ధమవుతుంది కాబట్టి అమలు చేస్తున్న వాటికి ఎంత అవుతుంది, చేయబోయే వాటికి ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, వాటికి సంబంధించి ఈ విధి విధానాలు ఎట్లా రూపొందిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇవాళ చర్చించి దాని మీద కూడా ఒక స్పష్టతకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్ర
కేబినెట్ లో ప్రధాన ఎజెండాగా రైతులకు సంబంధించిన పథకాలకు సంబంధించే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మిగతా వాటి మీద కూడా చర్చిస్తారు, కానీ ప్రధానంగా అయితే దీని మీద ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే దీని మీద 2-3 రకాల చర్చ కూడా కొనసాగుతుంది. 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం అంటే ఒకేసారి చేస్తామన్నారు. ఒకేసారి చేయాలంటే నిధులు కూడా దాదాపు 30,000 కోట్లకు పైగా అయితే అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మరి ఈ నిధులకు సంబంధించి ఎట్లా సేకరించాలి, ఒకేసారి చేయాలంటే మరి నిధులు కూడా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చూస్తే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అన్ని అప్పులే ఉన్నాయి. సో ఈ నిధుల సేకరణ ఎట్లా చేయడం, ఎట్లా ఈ దీనికి సంబంధించి ఎట్ ఏ టైం చేస్తామన్నా కాబట్టి ఎట్లా చేయొచ్చు, సో దీని మీద పూర్తి స్థాయిలో చర్చించి 2 జూలై నుంచి 15 ఆగస్టు లోపు 2 లేదా 3 విడతల్లో ఈ 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం అయితే కనబడుతున్నది. దీని మీద ఇవాళ సాయంత్రం వరకు చర్చించి సాయంత్రం వరకు దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని విడతలుగా దీన్ని ఈ రుణమాఫీ చేస్తారు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఎంత నిధులు అవసరమయ్యే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవర్ణ.